ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. అయితే యుఎస్ వచ్చిన కొత్తల్లోని నాకు చాలా విషయాలు కొత్తగా అనిపించాయి అనమాట. సో అందులో ఒకటి ఏంటి అంటే ఈ డిష్ వాషర్. ఇది చూస్తున్నారు కదా, ఈ డిష్ వాషర్ అనమాట. సో మనకి ఇండియాలో అయితే పని మనుషులు వచ్చి తోముతారు, లేదంటే మనమే తోమేసుకుంటాము. సో ఈ డిష్ వాషర్ అన్న కాన్సెప్ట్ చాలా చాలా రేర్ కదా. అండ్ నేను వచ్చిన కొత్తల్లో అయితే అప్పుడు ఇండియాలో చూసాను ఒకళ్ళిద్దరు ఇంట్లో, బట్ ఏంటంటే అవి ఎలా యూ వర్క్ అవుతాయి అన్నది అసలు ఐడియా లేదనమాట, జస్ట్ చూసాను అంతే. సో ఇప్పుడిప్పుడైతే చాలామంది కొంటున్నారు. ఇప్పుడు ఈ లాక్డౌన్లో అయితే మేజర్లీ చాలామంది కొంటున్నారు పని మనుషులు అది రాకపోవడం వల్ల. సో ఇప్పుడిప్పుడు కొంచెం కొంచెం డిష్ వాషర్ అందరికీ తెలుస్తున్నది ఇండియాలో. సో అప్పట్లో నేను వచ్చిన కొత్తల్లో యుఎస్కి అసలు తెలియదు అనమాట. ఇక్కడైతే యుఎస్లోని డిష్ వాషర్ అన్నది చాలా చాలా కామన్. ప్రతి అపార్ట్మెంట్లోని డిష్ వాషర్ అన్నది కంపల్సరీ ఉంటుంది. సో వచ్చిన కొత్తల్లో అయితే నేను డిష్ వాషర్ అస్సలు యూస్ చేయలేదండి. నేనైతే దాన్ని ఒక స్టోరేజ్ లాగా యూస్ చేసేదాన్ని అనమాట. ఎక్స్ట్రా స్టోరేజ్ అంతా అందులో, కిచెన్ యుటెన్సిల్స్ అన్నీ అందులో స్టోర్ చేసుకుంటూ ఉండేదాన్ని. 3 ఇయర్స్ తర్వాత నాకు ఫ్రెండ్స్ అయ్యారు కదా, వాళ్ళు ఆల్రెడీ నాకంటే ముందు వచ్చిన వాళ్ళనమాట. సో వాళ్ళు నాకు డిష్ వాషర్ యూస్ చేయాలా టాప్ ఇలా మాట్లాడుతుంటే టాపిక్స్ వచ్చినప్పుడు డిష్ వాషర్ యూస్ చేయి చాలా హెల్ప్ఫుల్ అని చెప్పారనమాట. ఎందుకంటే బేసిక్గా మన అంట్లు తోమిన తర్వాత ఇండియాలో అయితే ఎండలో ఆరిపెడతాం కదా అంట్లు, ఆరిపెట్టిన తర్వాత సర్దేసుకుంటాం కదా వాటి ప్లేస్లో. బట్ ఇక్కడ కూడా నేను అలాగే పెట్టేదాన్ని, కానీ ఇక్కడ ఎండలో బాల్కనీలో పెట్టడం అలాంటివి లేదు కదా. అందుకని కిచెన్ సింక్ మీదే అవి ఆరిన తర్వాత, లేదంటే ఆరకపోతే తుడుచుకొని పెట్టుకోవడం అనమాట. సో అలాగే ఇదేదో బాగుంది కదా, డిష్ వాషర్లో మనం యుటెన్సిల్స్ అట్లీస్ట్ డ్రై చేసుకోవచ్చు కదా అని నేను డ్రై చేయడం అయితే స్టార్ట్ చేశాను. డిష్ వాషర్లో అన్ని యుటెన్సిల్స్ పెట్టేసేదాన్ని. ఆ తర్వాత రాత్రేమో డ్రయర్ ఆన్ చేసేసేదాన్ని. ఆ తర్వాత పొద్దున్న కల్లా చక్కగా డ్రై అయిపోయి ఉండేవి సర్దేసుకోవడం. చాలా బాగా అనిపించింది నాకు. సో అలా డ్రయర్ యూస్ చేయడం స్టార్ట్ చేశాను. ఆ తర్వాత మేమిద్దరమే ఉండేవాళ్ళం కదా, అందుకని నాకు డిష్ వాషర్ యూస్ చేయాలని అనిపించేది కాదు. అంటే తక్కువ అంటలే కదా, నిండుగా ఉంటే మనం చక్కగా యూస్ చేసుకోవచ్చు అనిపించేది. ఆ తర్వాత ఇంకోటి ఏంటి అంటే ఒక థాట్ ప్రాసెస్, మనం ఎలాగో అంట్లు కడిగి డిష్ వాషర్లో పెట్టాలి కదా, ఎందుకు కొంచెం సబ్ రాసేసుకుంటే అయిపోతుంది కదా అని నేను అలా చేసుకునేదాన్ని. నా అలాగా చాలా చాలా మంది, మీలో చాలా మంది అలాగే చేసి ఉంటారు 100%. సో ఇయర్స్ వెళ్ళే కొద్దీ మన ఫ్రెండ్స్ సర్కిల్ పెరుగుతుంది, ఫ్యామిలీ పెరుగుతారు. దాన్ని బట్టి ఏంటంటే మన డిష్ వాషర్ అప్పుడు యూస్ చేసుకోవడానికి చాలా హెల్ప్ఫుల్ అనిపిస్తుంది. సో ఒకరోజు ఏంటంటే మా ఇంటికి చాలామంది గెస్ట్ వచ్చారనమాట. సో ఇన్నంట్లు అయిపోయాయి. సో అప్పుడు అనుకున్నాను ఒకసారి ఈ రోజైనా డిష్ వాషర్ యూస్ చేద్దామని. ఇంకా ఆ రోజు పెట్టడం స్టార్ట్ చేశాను. అండ్ ఇప్పటికి కూడా వారానికి 2 రోజులు అలా ఎక్కువ అంట్లు అయిపోయినప్పుడు అయితే పెడుతూ ఉంటాను. చాలా హెల్ప్ఫుల్ ప్రోడక్ట్ అయితే అనిపించింది నాకు. ప్రతి ఇంట్లో కంపల్సరీగా ఉంటుంది. సో ఇంకో విషయం ఏంటి అంటే ఇక్కడ దొరికే ప్రతి కిచెన్ ఐటమ్స్ ఉంటాయి కదా, యుటెన్సిల్స్, బాక్సులు, స్పూన్స్, ఏవి దొరికినా సరే అవన్నీ డిష్ వాషర్ ప్రూఫ్ ఉంటాయి మ్యాక్సిమం. సో మనం కళ్ళు మూసుకుని డిష్ వాషర్లో అన్నది వేసేయచ్చు. సో ఇప్పుడు నేను మీకు చెప్తానమాట డిష్ వాషర్ ఎలా వర్క్ అవుతుంది అనేసి. సో ఇది చూస్తున్నారు కదా, ఇది బేసిక్ డిష్ వాషర్ అనమాట, చాలా బేసిక్ డిష్ వాషర్. ఇందులో అయితే చాలా చాలా వెరైటీస్, ఇప్పుడైతే అడ్వాన్స్ వెరైటీస్ చాలా చాలా వచ్చేసాయి. సో ఫస్ట్ అయితే ఇది ఎలా వర్క్ అవుతుందో నేను మీకు చూపిస్తాను. సో మాకు అపార్ట్మెంట్ వాళ్ళే ఈ డిష్ వాషర్ అనేది ఇచ్చారండి. జీఈ బ్రాండ్ అనమాట ఈ డిష్ వాషర్. మేము ఇప్పటి వరకు ఎన్ని అపార్ట్మెంట్లో ఉన్నామో అన్నిట్లోకి ఇదే బ్రాండ్ ఉందన్నమాట. సో ఇక్కడ కొన్ని సైకిల్ సెట్టింగ్స్ ఉన్నాయి, నార్మల్ వాష్, తర్వాత హై వాష్, హై టెంపరేచర్ వాష్, అలా అని. ఆ తర్వాత ఈ పక్కనేమో మనం స్టార్ట్ అండ్ ప్లేట్ వార్మర్ అవన్నీ ఈ సెట్టింగ్స్ అనమాట, స్టార్ట్ సెట్టింగ్స్ ఇవన్నీ. అవి తర్వాత చూపిస్తాను. సో ఇప్పుడు మనం డిష్ వాషర్ ఓపెన్ చేద్దాము. ఓపెన్ చేసిన తర్వాత ఇలా 2 ర్యాక్స్ ఇస్తారు, కింద ఒక ర్యాకు, పెద్ద పైన ఒక ర్యాకు. కింద ర్యాక్లో మనకి ఇలా స్పూన్స్ ఇంకా గరిటలు పెట్టుకోవడానికి ఒక బాస్కెట్ ఇస్తారు. ఆ తర్వాత వెనకాతల పక్కన ఉన్న ర్యాక్లో మొత్తం ప్లేట్స్ ఇంకా పెద్ద పెద్ద గిన్నెలు, బౌల్స్ పెట్టేయాలన్నమాట. ఆ తర్వాత పై ర్యాక్లో మనం కప్స్, గ్లాసెస్ అలాంటివన్నీ, చిన్న కప్పులు, బౌల్స్, చిన్న చిన్నగా ఉన్నవన్నీ పైన పెట్టేయాలి. సో ఇప్పుడు నేను చూస్తున్నారా, జస్ట్ కడిగేసి పెట్టేస్తున్నాను అనమాట. గ్లాసులు ఇంకా బౌళ్ళు పెద్ద పై దాంట్లో పెడుతున్నాను. సో ఒకటి ఎప్పుడు గుర్తుంచుకోవాలండి, చిన్న అన్నం మెతుకు కూడా ఉండకూడదు అనమాట. జస్ట్ బాగా వాష్ చేసి పెట్టేయాలి, లేదంటే కిందన డిష్ వాషర్ కొంచెం పాడైపోతుంది అనమాట, ఇవన్నీ పార్టికల్స్ అన్నీ స్టక్ అయిపోయి. సో శుభ్రంగా వాష్ చేసి పెట్టేయాలి. జిడ్లు ఉంటే పర్వాలేదు, బట్ చిన్న పార్టికల్స్ కూడా లేకుండా చూసుకోండి. ఇందులో అయితే నేను రెగ్యులర్గా మనం యూస్ చేసే యుటెన్సిల్స్ అన్నీ వేసేస్తాను, మిక్సీ గిన్నెలు అవన్నీ కూడా వేసేస్తాను.
సో ఇందులో వాడని అంటే యూస్ చేయకూడని పెట్టకూడని వస్తువులు ఏంటి అంటే వుడెన్ షాపింగ్ బోర్డ్స్ అవి ఉంటాయి కదా గరిట్లు, వుడెన్ థింగ్స్ పెట్టకూడదు. తర్వాత నాన్ స్టిక్ థింగ్స్ పెట్టకూడదు, అల్యూమినియం పెట్టకూడదు అండ్ కాస్ట్ ఐరన్ యూస్ పెట్టకూడదు అనమాట డిష్ వాషర్లో. సో మిగతావి గ్లాస్ ఇంకా సెరామిక్ అవన్నీ బాగా స్టీల్ పనిచేస్తాయి. ఇందులో బాగా చూసినారా ఇలా జిడ్డు ఉంది, సో జిడ్డు జస్ట్ ఉంటే పర్వాలేదు, కడిగేసుకొని పెట్టేయాలన్నమాట. సో 10 మినిట్స్ పడుతుంది కడిగేసి పెట్టడానికి, బట్ చాలా బాగా అయిపోతుంది. అండ్ కింద దాంట్లో నేను ప్లేట్స్ ఇంకా బౌల్స్ అవి పెట్టేస్తున్నాను. అండ్ చూసారా ఇందులో కొంచెం పార్టికల్స్ ఉన్నాయి కదా, ఇవి కడిగి పెట్టేస్తున్నాను. ఆ తర్వాత ఇవి చూసినారు కదా నాన్ స్టిక్ అనమాట, సో ఇవి పెట్టట్లేదు నేను. అండ్ నేనైతే కిచెన్ అదే మన కుక్కర్ గ్యాస్ కట్ ఉంటుంది కదా అది కూడా పెట్టాను, రబ్బర్ది కదా కరుగుతుందనే టెన్షన్లో. ఆ తర్వాత పైన ఇగో బౌల్స్ ఇంకా తర్వాత కప్పులు అవన్నీ పెట్టేశాను. అండ్ కిందన చూసారా ప్లేట్స్, తర్వాత పెద్ద పెద్ద గిన్నెలు మూకుళ్ళు అవన్నీ కిందన పెట్టేశాను. అండ్ స్పూన్స్ దాంట్లో స్పూన్స్ అవి వేసేసాను. అన్ని సర్దేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా డిష్ వాషర్ పాడ్స్ అని దొరుకుతాయండి మనకి. సో అన్ని స్టోర్స్లో దొరుకుతాయి ఇక్కడ. సో ఇలా ఇండివిజువల్ పాడ్స్ ఉంటాయన్నమాట. ఒకసారి డిష్ వాషర్లో అన్ని అంట్లు వేసేసిన తర్వాత ఒక పాడ్ అయితే మనకి సరిపోతుంది. సో డిష్ వాషర్ డోర్ ఉంటుంది కదా, ఆ డోర్లో ఇలాగా నాబ్ లాగా ఉంటుంది, ఇందులో పెట్టేసి మనం క్లోజ్ చేసేయాలి. క్లోజ్ చేసి ఇంకా డోర్ మనం క్లోజ్ చేసేస్తున్నాం అనమాట డిష్ వాషర్ది. సో ఫస్ట్ టైం వాడితే ఎవరికైనా టెన్షన్ ఉంటుంది ఎలా వాడాలో మనకి అనిపిస్తుంది, బట్ ఆ తర్వాత అలవాటు అయిపోతుంది, యూస్ టు అయిపోతాం. ఇప్పుడు నేను నార్మల్ వాష్ ఇంకా హీటెడ్ డ్రై సెట్టింగ్లో పెట్టుకున్నాను. బాగా జిట్లుంటే హై టెంపరేచర్ వాష్లో పెట్టచ్చు మనం, రీసెట్ ఆప్షన్ నొక్కేసి. ఆ తర్వాత ఇప్పుడు నేను స్టార్ట్ బటన్ నొక్కేస్తున్నాను అనమాట, ఎందుకంటే ఇప్పుడు వాష్ చేస్తున్నాను కాబట్టి. ఉట్టి డ్రై చేయాలి అంటే కనుక నేను ఇక్కడ ప్లేట్ వార్మర్ అనే సెట్టింగ్లో పెట్టేస్తాను అనమాట. సో బాగా డ్రై అయిపోతాయి. సో 1.5 అవర్ పడుతుందండి వాష్ అయ్యి డ్రై అవ్వడానికి. ఉట్టి డ్రై అవ్వడానికి 35 to 40 మినిట్స్ పడుతుంది. సో 1.5 అవర్ తర్వాత చూడండి ఎంత నీట్గా అయిపోయాయి, అసలు ఎండలో ఎండపెట్టినట్టు అయిపోయాయి అనమాట. అసలు ఒక్క డ్రాప్ కూడా వాటర్ లేదు, బాగా వాష్ ఇంకా డ్రై అయిపోయాయి. ఇండివిజువల్గా ప్రతిదీ ప్రతి కప్పు ప్రతి స్పూన్ కూడా బాగా వాష్ ఇంకా డ్రై అయిపోయాయి అనమాట. ఇంకా ఇవి తీసుకుని సర్దేసుకోవడమే. సో చూస్తున్నారు కదా ఈ మూకుళ్ళు, మూకుడు కూడా బాగా జిడ్డుగా ఉండేది, ఎంత బాగా క్లీన్ అయిపోయిందో అండ్ డ్రై కూడా అయిపోయింది. సో చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ అండి. సో చూసేసారు కదండి అలా వర్కౌట్ ఉంది డిష్ వాషర్, చాలా హెల్ప్ఫుల్ ప్రోడక్టే. టైం ఇంకా ఎనర్జీ రెండూ కూడా సేవ్ అవుతాయి అండ్ వాటర్ కూడా డిష్ వాషర్లో తక్కువే పడుతుంది. సో ఇండియాలో అయితే చాలామంది క్వశ్చన్ ఉంటుంది కొనొచ్చా కొనకూడదా అని. మీకు కనుక పని మనుషులు ప్రాబ్లం అయితే, చాలామందికి పని మనుషులు చేసే పని నచ్చక కానీ తప్పక పని చేయలేక ఇలాంటి టెన్షన్ పడుతున్న వాళ్ళు, తర్వాత పెద్దవాళ్ళు పెద్ద ఫ్యామిలీ వాళ్ళు తప్పకుండా డిష్ వాషర్ మీద ఇన్వెస్ట్ చేయండి. మనం ఎలాగో వాషింగ్ మెషిన్ ఫ్రిడ్జ్ అవన్నీ తీసుకుంటాం కదా, ఇది కూడా ఒక మంచి అప్లయన్స్ అనమాట ఇంట్లో యూస్ చేసుకోవడానికి. సో డిష్ వాషర్ అయితే నేను తప్పకుండా తీసుకోమనే చెప్తాను. తీసుకుంటే కనుక లేటెస్ట్ టెక్నాలజీ ఇవి మంచి డిష్ వాషర్స్ మీద ఇన్వెస్ట్ చేయండి. సో ఇవాళ రేపు అయితే వైఫై ఎనేబుల్ డిష్ వాషర్స్ అలాంటివి కూడా వచ్చేసాయి. సో యా అది అండి ఇవాళ వీడియో. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.